ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిపై ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా 3 సంవత్సరాల నుంచి సాక్షి బాధ్యతల మొత్తాన్ని భారతి మోస్తున్నారు. ఇప్పుడు వైఎస్ భారతిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఆంధ్రప్రదేశ్లో న్యూజివీడ్ కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది. సాక్షి పత్రిక చైర్పర్సన్గా కొనసాగుతున్న భారతి 2015లో సాక్షి పత్రికలో విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని, దీని వెనక పెద్దల హస్తం ఉందని కొందరి పేర్లతో సహా సాక్షి పత్రికలో కథనాలు వచ్చాయి. కృష్ణా జిల్లా టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు ఆంజనేయ ఈ కథనాలపై పరువు నష్ట దావా వేశారు. 2016లో పిటిషన్ దాఖలైంది. సాక్షికి నోటీసులు అందించారు. ఇప్పటి వరకు స్పందించకపోవడం, కౌంటర్ పిటిషన్ వేయకపోవడంతో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతికి మరియు పత్రిక ఈడీ రామచంద్రమూర్తికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మరి దీనిపై ఏ విధంగా తదుపరి కార్యాచరణ ఉంటుందో మనం వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.